హాయ్, వెల్కమ్ టు బిగ్ బాస్ 3 అనాలిసిస్. ఇట్స్ మీ పవన్. నిన్నటి ఎపిసోడ్ విషయానికి వస్తే, నిన్నటి టాస్క్ల ప్రకారం అలీ పునర్నవి అంటే 18th 19th ఎపిసోడ్స్లో వాళ్ళు వేరే హౌస్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు కొన్ని టాస్కులు కూడా అక్కడ చేయాల్సి వచ్చింది. అలాగే పునర్నవి అండ్ అలీ కోసం మేమేం చెయ్యమంటూనే వాళ్ళ కోసం మిగతా వాళ్ళలాగానే గేమ్ ఆడి అందులో పార్టిసిపేట్ కూడా చేశారు బాబా భాస్కర్ అంటే హిమజ. అసలు బాబా భాస్కర్ ఎందుకు ఫస్ట్ నో చెప్పాడు అని వీక్షకులు కూడా చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అసలు అతనికి గేమ్ అనేది అర్థమవుతుందా, బిగ్ బాస్ ఇచ్చే సూచనలు అర్థమవుతున్నాయా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలీ అండ్ పునర్నవి విషయంలో ఇక బాబా భాస్కర్కి మరో ఇక నిన్నటి ఎపిసోడ్లో చూడాలంటే, పునర్నవి మళ్ళీ హౌస్లోకి వచ్చాక గ్రూప్ స్టార్ట్ చేసింది. అలాగే శ్రీముఖి తాను కూడా నేనేం తక్కువ తినలేదన్నట్టుగా హిమజ రవిలతోటి అలీ పునర్నవిల గురించి మాట్లాడడం అనేది ఇక్కడ కొంచెం ఆడియన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే శ్రీముఖికి మిగతా వాళ్ళందరికన్నా ఎలిమినేషన్లో కొంచెం ఎక్కువ లీడ్లోనే ఉంది అండ్ తను కూడా గేమ్ బాగా ఆడుతుందని ఒక మంచి పేరు కూడా సంపాదించింది. ఇక బిగ్ బాస్ అందరికీ ఒక పనిష్మెంట్ ఇచ్చేసాడు, దట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం. దానికి కారణం ఏంటంటే అందరు హౌస్ రూల్స్ అతిక్రమించడమే. సో ఇక బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు కూడా కొంచెం టఫ్గానే ఉన్నాయి. వాటిల్లో శ్రీముఖి వాళ్ళు చేసిన నీళ్లు పోకుండా వేలితో ఆపడం అండ్ వరుణ్ హౌస్ లీడర్గా ఫెయిల్ అయ్యాడని అతనికి కూడా వీడియోలో వాళ్ళకి అందరికీ చూపించాడు. వీడియోలో ఎక్కడెక్కడ వాళ్ళు రూల్స్ అతిక్రమించాడు, ఎక్కడ బ్రేక్ చేశారు అనేది కూడా అందరికీ వరుణ్ని ఒక అసిస్టెంట్ లాగా చేసేసాడు. అంటే వాళ్ళ ప్లేట్స్ అండ్ కడగడం లాంటివి, తర్వాత వాళ్ళు వస్తుంటే డోర్ ఓపెన్ చేసి పట్టుకోవాలనే టాస్క్లు ఇచ్చాడు. ఇక వీళ్ళు ఫ్యూచర్లో మేము ఇక రూల్స్ అతిక్రమించాం, వెరీ సారీ బిగ్ బాస్ అని కూడా చెప్పడం జరిగింది. ఇదే ఫస్ట్ టైం శిక్ష కాబట్టి అంత జాగ్రత్తగా ఆడతారు ఇక నుండి. చూద్దాం, వరుణ్ కెప్టెన్సీ బాగుంది అయితే, బిగ్ బాస్ చెప్పినంత వర్స్గా అయితే వరుణ్ కెప్టెన్సీ ఉందని వీక్షకులు ఎవరు అనుకోవట్లేదు. అయితే అతను ఫెయిల్ అయింది ఎక్కడ అంటే మాత్రం, అందరినీ గట్టిగా కంట్రోల్లో పెట్టకపోవడం, అందరినీ ఎవరిని బెదిరిస్తూ మాట్లాడకపోవడం, ఇది అతని సహజ స్వభావం. సో మిగతా విషయాల్లో మాత్రం వరుణ్ సూపర్ అంటున్నారు వీక్షకులంతా. ఎందుకంటే తను బై నేచర్ చాలా కూల్. ఇక ఈరోజు రేపు నక్కినేని నాగార్జున వచ్చిన తర్వాత ఎవరిని ఏమంటాడో, అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. సో నాకు తెలిసి ఈ వారం నామినేషన్స్లో ఉన్న తమన్నా ఈ వారం ఎలిమినేట్ అవ్వడం అనేది ఖాయంగా కనబడుతుంది. సో రేపు చూద్దాం అండ్ విత్ మై బిగ్ బాస్ అనాలిసిస్. సో లెట్స్ మీట్ అగైన్. దిస్ ఈజ్ పవన్ సైనింగ్ ఆఫ్.